నరసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్గా అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా కెరీర్లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమా బాలాజీ నటన అద్భుతమని మరోసారి చెప్పక తప్పదు. షూట్ కంప్లీట్ చేసేసాం, రిలీజ్ అయింది. ఆ తర్వాత నాకు అనవసరం అనుకుంటే టాప్ కాదు బాలయ్య, ఆయన సినిమాకి కమిట్ అవుతున్నాడు అంటే ఆ సినిమా ద్వారా జనాలు అంతో ఇంతో మంచి నేర్చుకోవాలి, లేక అన్ని బాధలు మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోవాలి. అలా తన సినిమా కథలను చూసుకుంటూ చేసేసుకుంటూ ఉంటాడు బాలయ్య. ప్రజెంట్ బాలయ్య క్రాస్ సినిమా డైరెక్టర్ గోపిచందు మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా స్టార్ హీరో కూతురు శృతి హాసన్ నటిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో భార్య భర్తలను ఆకట్టుకుంటాయంటూ ఇప్పటికే ఒక న్యూస్ బయటకు వచ్చింది. పైగా ఈ సినిమా కోసం శృతి హాసన్ తన బరువును కూడా పెంచుకుందంట. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ప్రజెంట్ స్టోరీలో బాలయ్యకు భార్యగా శృతి హాసన్ కనిపించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో బాలయ్య పక్కన మీరా జాస్మిన్ని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం వినబడుతుంది. ఇక ఇప్పుడు సినిమా టైటిల్ గురించి వార్త వింటుంటే అందరికీ అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే బాలయ్యతో గోపిచంద్ తీస్తున్న సినిమాకి అన్నగారు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు వేటగాడు అని బాలయ్యకు కలిసి వచ్చిన సింహాన్ని జతపరుస్తూ వీరసింహారెడ్డి అని చాలా అనుకున్నారు. కానీ ఫైనల్గా అన్నగారు అనే పేరు అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. పైగా సినిమా కథకి కూడా ఈ టైటిల్ బాగా షూట్ అవుతుందని ఆల్మోస్ట్ ఇదే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అన్నగారునే అవుతుంది. ప్రతి తెలుగువారు తారక రామారావు గారిని అన్నగారు అంటూ అప్యాయంగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఇదే పేరుని బాలకృష్ణ తన సినిమాకి పెట్టుకోవడం అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.